ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ అదానీలపై ఏసీబీ దర్యాప్తు మొదలు కాబోతుందా జగన్మోహన్ రెడ్డి అదానీలు ఇద్దరూ కలిసి సెకీ ద్వారా పవర్ అగ్రిమెంట్ని చేసుకుని అందులో కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారు ఇందులో అమెరికాలో ఎఫ్బిఐ ఆరోపిస్తున్నట్టుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయి అనే దాని మీద ఈరోజున సెంటర్ ఫర్ లిబర్టీ అనే ఒక అసోసియేషన్కి నుంచి ఏసీబీకి కంప్లైంట్ రావటం జరిగింది ఆ అసోసియేషన్ నుంచి నల్లమూర్తి చక్రవర్తి ఈ ఓ కంప్లైంట్ని ఏసీబీలో లాంచ్ చేశారు ఆయన అడుగుతున్న దాని ప్రకారంగా మరి ఎఫ్బిఐ అమెరికాలో ఏదైతే ఆరోపిస్తుందో జగన్మోహన్ రెడ్డికి అదా అని లంచం ఇచ్చి త్రూ సెకీ ద్వారా ఒక ఒప్పందాన్ని ఎక్కువ రేటు కుదుర్చుకొని ఆయనకు లబ్ధి చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన దాని మీద మీరు దర్యాప్తు చేయండి అప్పుడు ఈ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని అలాగనే ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎన్ శ్రీకాంత్ను కూడా విచారించాలి వీటితో పాటుగా మరి నిన్న మొన్న పివి రమేష్ కూడా ఆరోపించాడు ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు చేతులు మారే దాంట్లో ఇద్దరు పెద్ద స్థాయి ఐఏఎస్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు అని ఆరోపించినట్టుగాను అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి చదువుతున్నట్టుగా ఒక పెద్ద కాంట్రాక్టరు అంటే తెలిసిందే కదా అందరికీ ఒక పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ద్వారా ఈ ముడుపులన్నీ అందాయి అని ఆయన కూడా ఆరోపిస్తున్నట్టుగా ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేయాల్సిందే అని ఈరోజున సెంటర్ ఫర్ లిబర్టీ ఏసీబీని కోరటం జరిగింది ఆ విషయమై వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి దానికి తగ్గ కొన్ని ఆధారాలను కూడా వాళ్ళకి సమర్పించారు కానీ ఏసీబీలో ఇంకా అంటే ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మరి ఈ అధప్పాతాళానికి తొక్కివేయబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఎన్నెన్నో కంపెనీలు ఇక్కడికి రావాలి వాళ్ళందరికీ మన ఇన్వెస్టర్మెంట్ పెట్ట పెట్టడానికి వచ్చే ఈ ఇన్వెస్టర్లు మొత్తానికి మనం ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కానీ వాళ్ళకి ఇక్కడ సుహృద్భావ వాతావరణం ఉండే విధంగా ఏర్పాట్లు చేసే దాంట్లో కూటమి ప్రభుత్వం ఈ ఇండస్ట్రియల్ జోలికి ఎవరి మీద వెళ్ళట్లేదు ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఎవరి మీద కేసులు పెట్టట్లేదు గతం నుంచి కుండబద్దలు ఆరోపిస్తోంది కూడా దరిదాపుగా ఇదే ఇన్వెస్టర్ల జోలికి వెళ్ళడం లేదు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు అని అనుకున్న వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు జత్వానీ కేసులో ఎస్పెషల్లీ జరిగింది అదే అసలు ముఖ్య కారకుడైన ఒక పెద్ద ఇన్వెస్టర్ ఇక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తోటి కుదుర్చుకున్న వ్యక్తి అలాంటి వాళ్ళ మీద కేసుకెళ్తే ఇక్కడ మరి ఇన్వెస్టర్లు ఎవరు రాకుండా పోతారేమో అనుకున్నారేమో ఈ నాలుగు రోజులుగా ఈ అదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉధృతంగా మీడియాలో నడుస్తున్నా కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో చలనం లేదు దాని గురించి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏం మాట్లాడవు అసలు పార్లమెంటే స్తంభించిపోయే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద నిర్ణయం తీసుకుని కా పార్లమెంటు వాయిదా పడతా వస్తుంది అలాంటి వ్యవహారంలో కూడా వీళ్ళు ఏ విధమైన ఇది ముందుకి చూపటం లేదు దానిపై దర్యాప్తు చేయటం కోసం ఆల్మోస్ట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే ఒక న్యాయ నిపుణుల కమిటీ దగ్గర నుంచి న్యాయ సలహాలు తీసుకోవటానికి అయితే చూస్తున్నట్టుగా సమాచారం బయటకు వచ్చింది కానీ ఇందులో అదాని ఇంక్లూడ్ అయి ఉండటం మూలాన అదానితోటి వీళ్ళు కూడా చాలా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్న మూలానా ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పోట్లు మనం అదానికి కట్టబెట్టాం ఆ తర్వాత ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వెయ్యి మెగావాట్ల యూనిట్ దగ్గర జరిగిన గొడవల్లో కూడా ఆదినారాయణ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనే వ్యవహారం కూడా బయటకొచ్చింది ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి ఇలాగా సెంటర్ ఫర్ లిబర్టీ కావచ్చు ఇంకేదైనా అసోసియేషన్లు కావచ్చు ప్రైవేటు వ్యక్తులు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు కూడా కంప్లైంట్ లాడ్జ్ చేశారు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరగకపోతే న్యాయస్థానాన్ని అయినా ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ విషయమై కేసు కట్టే విధంగానే వీళ్ళందరూ పోరాడే రకంగా ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదానీల మధ్య ఏమి నడిచిందో ఆ నడిచిన ఈ వ్యవహారాలు మొత్తం వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావులు కేశవో పిఎస్సి చైర్మన్గా ఉండి కూడా దీని మీద విద్యుత్ శాఖలో కంప్లైంట్లు పెట్టడం దాన్ని డిస్మిస్ చేస్తే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పిళ్ళుకి వెళ్ళడం ఇవన్నీ కూడా చూసాం కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు అనేది ఇక్కడికి మనకు కొంచెం కనపడతా ఉంది ఈ వ్యవహారాన్ని దాటుకొని ఇది మరి దర్యాప్తు ముందుకు సాగాలి అని అంటే ఏ రకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అనేది మాత్రం ఇంకా ముందు చూడాల్సిన అవసరం ఉంది ఏ విషయంలోనైనా మరి జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుంది అని అంటే మరి కూటమిలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి వాళ్ళ పార్టీని నిర్మూలించేయటానికే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ కూటమి అనే దగ్గరకు వచ్చేటప్పటికీ అందులో మెయిన్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇక్కడ ఉండటం మూలాన ఆ పేజీపీలో ఉన్న పెద్ద నాయకులందరికీ ఈ యథాని ఎంత ముఖ్యుడో తెలిసిన తరువాత ఇది ఎక్కడ ఉంటుంది ఏ ఏ స్థాయిలో ఇక్కడ దర్యాప్తు జరుగుతుంది అనేది ఒకంత మనం ఊహించవచ్చు అయినప్పటికీ కనీసం కేసు కూడా కట్టబడలేదు అని అంటే ఏ రకంగా ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టుకి విశాల్ తివారి అదాని మీద ఆయన దాని మీద కేసు పెట్టాలి ఈ వ్యవహారంలో ఈ ఐదు రాష్ట్రాల సీఎంలకి దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం ఇచ్చాడు అనేది ఎఫ్బిఐ ఆరోపించి అక్కడ కేసు పెట్టింది కాబట్టి మన ఇండియాలో కూడా కేసు మీరు పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించండి అని అక్కడ ఒక కంప్లైంట్ సుప్రీంకోర్టులో అయితే ఈ రోజున నల్లమోతి చక్రవర్తి సెంటర్ ఫర్ లిబర్టీ నుంచి ఏసీబీని కోరాడు ఇక్కడ యాజ్ యూజువల్ కానీ ఏసీబీలో వాళ్ళు ఆయన లంచం ఇచ్చినట్టుగా కానీ ఈయన లంచం పుచ్చుకున్నట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు లేవు అని ఏదో మేనిపులేట్ చేసే ప్రయత్నాలు కొంత జరిగినట్టుగా కూడా ఆయన వివరిస్తున్నాడు ఇందులో ఎవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు జరగాలి మరి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అతి పెద్ద ఆరోపణ చేశాడు యాక్చువల్గా ఆయన ఆరోపణ కంటే కూడా కేసు పెట్టాలి ఫస్టు నేను అర్ధరాత్రి నన్ను లేపి నన్ను నన్ను సంతకం పెట్టమున్నా కూడా నేను సంతకం పెట్టలేదు వాళ్ళ దగ్గర నా డిజిటల్ సైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే మంత్రిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ సైన్ని సేవ్ చేసి పెడతారు అవసరమైన చోట వాడుకుంటానికి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ డిజిటల్ సైన్ని వాడారంటే ఈయన ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే లెక్క అవుతుంది దాంట్లో ఈయన కూడా భాగస్వామి అయినట్టే లెక్క అవుతుంది మరి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కూటమిలో సభ్యులే ఒక సభ్యుగా ఉన్న జనసేన పార్టీలో ఆయన దూరాడేమో అది కూడా తెలియదు మరి కానీ ఈ రోజున మాత్రం నేను సంతకం పెట్టలేదు వాళ్ళే పెట్టుకున్నారు అంటే ఫోర్జరీ సంతకం చేశారు అనేది కదా ఆరోపణ ఈ ఆరోపణల మీద కూడా ఖచ్చితంగా ఏసీబీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో శ్రీకాంత్ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ని విచారణ చేయాలి బాలినేని రెడ్డిని విచారణ చేయాలి మరి జగన్మోహన్ రెడ్డిని విచారణ చేయాలి ఇంకా ఇందులో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ విచారణ చేసి తీరాల్సిందే లేకపోతే మరి లక్ష కోట్ల రూపాయల నష్టం మరి ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రం భరించే స్థితిలో ఉందా వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా అభివృద్ధి పదంలో నడపటం ఎలా కుదురుతుంది ఇన్వెస్టర్లు అందరికీ సుహృద్భావ వాతావరణం కల్పించాల్సిందే కానీ వచ్చే ఇన్వెస్టర్ మంచివాడై ఉండాలి కదా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది యాతావాత చూస్తే ఇది చిలికి చిలికి గాలివానయ్యి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకొని ఆయన మళ్ళీ జైలుకెళ్తాడేమో అని అనుమానాలు రేగుతూ ఉన్నాయి కదా ఇదే ఈరోజు కుండబద్దలు